హాయ్, నేను మీ సింగర్ వేణు శ్రీరంగం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మ్ ట్రీ. ఫస్ట్ అసలు ముందు మీరు మూవీలో ప్లేబ్యాక్ సింగర్గా అంటే నీకోసం అని చెప్పుకోవచ్చు. అంటే నా పేరు అఫీషియల్గా నేను ప్లేబ్యాక్ సింగర్గా నా కార్డు పడింది నీకోసం. దాని ముందు ట్రాక్స్ కోరస్లు పాడేవాడిని చాలా. దాని ముందు కూడా ఒక 3-4 ఇయర్స్ నుంచి కూడా ఆల్మోస్ట్ మేము చాలా సినిమాలు చాలా పాటలు ట్రాక్స్ పాడడము, చక్రి కానీ వేరే ఇక్కడ మీ వేరే మ్యూజిక్ డైరెక్టర్స్ అందరికి కూడా చాలా లేదా కోరస్లు పాడాలు. చాలా మంది కోరస్ బ్యాచ్ ఉండేవాళ్ళం, ఒక బ్యాచ్ ఉండేది సింగర్స్ బ్యాచ్. సో మేమందరం కూడా కోరస్ పాడడం అలా స్టార్ట్ అయింది. ట్రాక్స్ పాడండి అంటే వేరే ట్రాక్స్ అంటే ఐడియా ఉంటుంది, వేరే వాయిస్ ఫైనల్ వాయిస్ కంటే ముందు ముందు వాయిస్ పాడిస్తారు కదా. సో అట్లా ట్రాక్స్ చాలా పాడాను. నా వాయిస్ అంటే అఫీషియల్గా కార్డు నా పేరు పడింది ఫస్ట్ నీకోసం. ఎవరండి ఫస్ట్ అసలు మీకు ఛాన్స్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్? ఆర్ పట్నాయక్. అంటే ఫస్ట్ సినిమా మ్యూజిక్ పరంగా చెప్పితే ఆర్పి పట్నాయక్ గారి మ్యూజిక్ దానికి. అయితే నాకు ఆర్పి పట్నాయక్ గారు పరిచయం చేసింది శ్రీను వైట్ల గారు. ఆ సినిమా డైరెక్టర్ యాక్చువల్లీ ఆయన ఫస్ట్ సినిమా, అది యాజ్ డైరెక్టర్ ఆయన ఫస్ట్ సినిమా. సో యాక్చువల్లీ ఆయన అనుకోక్టర్ ఆయన నాకు చాలా పరిచయం, ముందు నుంచి పరిచయం ఆయన శ్రీను వైట్ల గారు. సో ఆయన ద్వారా ఆర్పి గారు పరిచయం, ఆ పరిచయం అవడం నాకు ఆయన ద్వారానే దేవి కూడా పరిచయం. యాక్చువల్గా శ్రీను వైట్ల గారి ద్వారానే ఆర్పి గారు పరిచయం అవడం, ఆ సినిమాలో పాడడం. దాని తర్వాత మళ్ళీ దేవి నన్ను ఇంట్రొడ్యూస్ చేసి చెన్నైకి పంపించింది కూడా శ్రీను వైట్ల గారే. సో అది కూడా ఆయన ద్వారానే జరిగింది. యాక్చువల్గా మీ జర్నీ ఎక్కువగా చూసుకుంటే దేవి గారితో చక్రి గారితో చాలా రోజులు అలా కంటిన్యూ అవుతున్నాయి. చక్రి గారు ఉన్నన్ని రోజులు చక్రి గారు దాదాపు నేను దాదాపు 50 సినిమాలు పైన పాడాను. చక్రి కూడా చక్రికే. ఓకే, నా కెరీర్ లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సాంగ్స్ పాడింది చక్రికే. ఓకే, నెక్స్ట్ అంటే దేవి గారికి చెప్పు. దాని తర్వాత దేవి, ఎందుకంటే అంటే అప్పుడు ఇంకా హైదరాబాద్కి అంటే దేవి వచ్చినప్పటికి ఏంటంటే స్టార్ట్ అయినప్పుడు ఇంకా హైదరాబాద్ తనకి తెలియదు. అప్పటికి చాలా మంది తెలియదు అంటే పలానా సత్యమూర్తి గారు అబ్బాయి అలా తెలుసు, కానీ అంత పాపులర్ కాదు, కాలేదు కదా. తన ఆనందం తర్వాత తనకు పాపులారిటీ వచ్చింది. దానికి ముందు నేను కలుసుకోవాలని పాడాం. సో నాకు అప్పుడు ఎక్కువ ఆఫ్టర్ చక్రి అంటే చక్రి లోకలే కాబట్టి లోకల్ అవడం వల్ల ఏంటంటే నాకు కొంచెం అడ్వాంటేజ్ అయింది అనమాట. ఎక్కువ నెంబర్ ఆఫ్ తనతో ఎక్కువ వర్క్ చేయడానికి నాకు అవకాశం ఉండేది. దేవి ఏంటంటే చెన్నైలో ఉంటాడు కాబట్టి ఉండడం వల్ల ఆన్ అండ్ ఆఫ్ పిలిచేవాడు, వెళ్ళి పాడేవాడిని. చక్రి ఏంటంటే ఇక్కడే హైదరాబాద్ లోకల్ అవడం వల్ల ఏంటంటే ఆల్మోస్ట్ ఫ్రీక్వెంట్ కలిసేవాళ్ళం. ఏదో ట్రాక్ ట్యూన్ పాడిస్తూ ఉండేవాడు, లేదా కోరస్ పాడేవాడిని. సో అలా రెగ్యులర్ ఎక్కువ వర్క్ చేసింది చక్రితో. ఎక్కువ కాలం ఎక్కువ సినిమాలు కానీ ఎక్కువ వర్క్ చేసింది, లేదా ఎక్కువ ఈవెంట్ షోస్ పరంగా కూడా ఎక్కువ చేసింది చక్రితో బాగా. ఎలా అండి చక్రి గారు ఇప్పుడు సపోజ్ ఒక పర్సన్ ఆయన ఎవరైనా దగ్గర బాగా నచ్చితే ఆ పర్సన్ తోనే కంటిన్యూ అయ్యేదా జర్నీ కొత్త వాళ్ళని? లేదు, కొత్త సింగర్ చాలా మంది చక్రి దానిలో ఇంట్రొడ్యూస్ అయ్యారు. అంటే నేను చక్రి ద్వారా ఇంట్రొడ్యూస్ అవ్వలేదు, కానీ తర్వాత నన్ను చాలా ఎంకరేజ్ చేశాడు, చాలా పాటలు పాడిచ్చాడు, మంచి పాటలు పాడిచ్చాడు నాతో. బట్ తన దగ్గర చాలా మంది సింగర్స్ మీకు చూస్తే చాలా మందికి ఇలా చాలా మంది సింగర్స్ ఇంట్రొడ్యూస్ చేశాడు తను. చైత్ర అని అమ్మాయి, ఒక అమ్మాయి సింగర్, తర్వాత చాలా మంది ఉన్నారు. అట్లా చెప్పాలంటే చక్రి గారితో అంత క్లోజ్ గా ఉండి ఆయన డెత్ మిస్టరీ ఏదైతే ఉందో ఇప్పటికీ ఇండస్ట్రీలో అది నిజంగా మిస్టరీగానే మిగిలిపోయింది. ఉంది, అందరికీ మిస్టరీ అది. ఎలా తీసుకున్నారు ఆ టైంలో మీరు? కష్టమే డెఫినెట్గా. అంటే అంత సడన్గా అంటే మాకు ఎక్కువ ఎందుకు ఉంది అంటే లాస్ట్ 2-3 ఇయర్స్ నేను ఎక్కువ ట్రావెల్ అయ్యాను అంత చెప్పాలంటే చక్రి గారితో. లాస్ట్ 2-3 ఇయర్స్ తను పోవడానికి ఒక 2-3 ఏళ్ళ ముందు నుంచి, అంటే ముందు నుంచి ఉన్నా కూడా మధ్యలో కొంచెం మళ్ళీ గ్యాప్, నేను వేరే నా ప్రోగ్రామ్స్లో బిజీ అవ్వడము లేకపోతే అలా ఉండేది. లాస్ట్ ఆల్మోస్ట్ 3-4 ఇయర్స్ తను పోవడం కంటే 2014లో అయింది. ఒక 2011-12 నుంచి 11 నుంచి ఆల్మోస్ట్ ఆ 3 ఇయర్స్ ఎక్కువ క్లోజ్ అయ్యాము. అంటే ఎక్కువ షోస్ బయటకు వెళ్ళడం, వేరే ఊళ్ళకి వెళ్ళి ప్రోగ్రామ్స్ చేయడము, ఎక్కువ రికార్డింగ్స్, చాలా రికార్డింగ్స్ తను ఎక్కువ అప్పుడు నన్ను రెగ్యులర్ పిలిచేవాడు చాలా రికార్డింగ్స్కి. అంటే సాంగ్ ఉంటుందా ఉండదో పక్కన పెడితే తను ప్రతి సాంగ్ ఏంటంటే తను పిలిచిన నాతో ట్రై చేసేవాడు. ఒకసారి పాడును, పాడే ఒకసారి వచ్చి పాడేళ్ళు, ఒకసారి వచ్చి పాడేళ్ళని. సో అట్లా చాలా పాటలు పాడాను నేను. దానివల్ల చాలా ఇంట్రాక్షన్ మా మధ్యలో ఆ లాస్ట్ 2-3 ఇయర్స్లో ఎక్కువ అయింది. దానివల్ల కొంచెం ఎక్కువ నాకు ఇంపాక్ట్ ఉంది. డెఫినెట్లీ కొన్ని రోజులు ఉండింది అది, చాలా కొన్ని రోజులు కదా ఇంపాక్ట్. దాదాపు సంవత్సరం పాటు ఉండింది ఆ ఇంపాక్ట్. బట్ అదంతే అంటే బాధ ఏమిటంటే మోస్ట్ అన్యాచురల్ డెత్ అని తెలుసు కదా, అందరికీ తెలుసు అది. అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు, అంత ఓవర్ నైట్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే నేను తను పోవడానికి ఒక
టూ త్రీ డేస్ ముందు ఆఫీస్లోనే కలిసాం, కూర్చున్నాం, అక్కడే కూర్చున్నాం. రెగ్యులర్గా ఆల్మోస్ట్ వెళ్ళేవాడిని, వీక్లీ కనీసం 3-4 సార్లు వెళ్ళేవాడిని ఆఫీస్కి. ఓకే, సో అట్లా ఎక్కువ అవడం వల్ల ఏంటంటే సడన్గా అయ్యేసరికి ఒక రకమైన షాక్ అనమాట అందరికి. కానీ ఇది ఫుడ్ హ్యాబిట్స్ కూడా కొంచెము యా ఉన్నాయి, నా కంప్లైంట్స్ ఉన్నాయి డెఫినెట్లీ. అది చాలానే ఉన్నాయి, ఫుడ్ హ్యాబిట్స్, టైమింగ్స్, స్ట్రెస్, వర్క్ లాస్ట్లో ఎక్కువ వర్క్ తనకి తందా వర్క్ లేకపోవడం, సడన్గా అంటే తగ్గడం లేవని కాదు, వర్క్ ఉంది కానీ కొంచెం తగ్గింది. అవన్నీ కూడా కొంచెం స్ట్రెస్ లెవెల్స్ ఉంటాయి కదా, స్ట్రెస్ అవన్నీ కొంచెం అవి ప్లస్ టైమింగ్స్ ఒకటి, ఎందుకంటే తనకు ఆ వర్క్లో పడితే తనకి టైం తెలిసేది కాదు. గోపి, గోపిక గోదావరి అదే కదండి, చక్రి గారు, వంశీ గారు పెద్ద వంశీ గారు, చక్రి మ్యూజిక్ మంచి అవి మంచి ఆడియో. సో అది కూడా యాక్చువల్లీ ఆల్రెడీ వేరే సింగర్తో పాడిచ్చిన సాంగ్ని లేదు వేణు పాడాలని పట్టుబట్టి మరీ పిలిచినదో పాడిచ్చాడు తను యాక్చువల్గా. సో మంచి పాట అది. సో అట్లా సడన్గా మారిపోయింది సార్ ఒక్కసారిగా సరిగ్గా. యాక్చువల్లీ ఆ రోజు నేను విజయవాడ ట్రావెల్ చేస్తున్నాను, విజయవాడ హైవే మీద ఉన్నాను నేను. సగంలో ఉండగా నాకు కాల్ వచ్చింది, వచ్చేసరికి అప్పటికప్పుడు మళ్ళీ కార్ తిప్పేసి రివర్స్ చేసి వచ్చేసాను డైరెక్ట్గా ఫిల్మ్ చేంబర్కి వచ్చేసాను. ఆ రోజు ఇంకా ఎక్కడికి వెళ్ళా డైరెక్ట్గా అక్కడ ఫిల్మ్ చేంబర్ దగ్గరికి వచ్చేసాను కార్ తీసుకుని బయలుదేరి. డెఫినెట్లీ షాక్, అది ఎవరం కూడా అసలు ఊహించేది కాదంటే ముందు 2 డేస్ బ్యాకే కదా మాట్లాడడం, నేను కలిసాం కదా సడన్గా ఓవర్ నైట్ ఇలా అనేది ఒక వచ్చేవరకు కొంచెం ఇంటికి వచ్చి ఇక్కడ రీచ్ అయ్యే వరకు ఆ షాక్ ఉండింది మాకు. ఓకే ఓకే, అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ అది. కానీ చక్రి గారు ఉంటే ఇప్పుడు కూడా మీరు ఆయనతో కంటిన్యూ అవుతుండేవాళ్ళు ఇంకా ఈజీగా ఇంకో 10-15 సినిమాలు పాడేవాడిని తను తను పోయిన తర్వాత ఒక 2 సినిమాలు రెండు ఆడియో రిలీజ్ అయినవి తను పోయిన తర్వాత. యాక్చువల్ తనకు పాడినవి, తను లాస్ట్ నేను పాడింది ఎర్రబస్, దాసర్ గారి సినిమా ఎర్రబస్, అది లాస్ట్. కానీ ఒక సినిమా ఏమో శ్రీకాంత్ గారి సినిమా వచ్చింది, వీడికి దూకుడు ఎక్కువ అనే సినిమా ఏమో, అది సినిమా తను పోయిన తర్వాత రిలీజ్ అయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ తను పోయిన 6 మంత్స్ తర్వాత ఆడియో రిలీజ్ అయింది. ఓకే, అది అందులో పాడాను నేను. సో అదొక అప్పుడు అదొక అనిపించింది, అది ఉంటే అన్ఫార్చునేట్, ఇది చాలా బాధ అనిపించింది ఆ స్టేజ్ మీద పర్టికులర్గా ఆడియో ఫంక్షన్లో చాలా బాధ అనిపించింది.